హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఎప్పుడైతే జనం స్పందించడం మొదలుపెట్టారో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గుబులు మొదలైంది. మనం స్పందించకపోతే వీళ్ళు ఖచ్చితంగా మనల్ని కొచ్చిన చేస్తారు, రేపు ఓట్లు వేసేటప్పుడు ప్రభావం చూపిస్తారని పాదయాత్రకు నడుము బిగించారు. ఇంతలోనే కాంగ్రెస్లోనే మళ్ళీ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మేము పాదయాత్ర చేస్తాం, విసిగిపోయాం వీళ్ళతోటి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే కమ్యూనిస్టులు ముందుకొచ్చారు. బీజేపీ నాయకులు ముందుగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. గోలి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ప్రారంభమైంది. అయితే అందరూ ఒకేసారి రోడ్డు మీద పడితే 4 రోజుల్లో అంతా అయిపోతుంది, ఒకరి తర్వాత ఒకరు చేస్తే హైవే ఇంపాక్ట్ కొనసాగుతుందని వాళ్ళు కూడా అంగీకరించారు. అలా తెలుగుదేశం పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడి నుంచి హైవే విస్తరణ కోరుతూ 180 కిలోమీటర్ల పాదయాత్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈనాడు స్టాఫ్ ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు, ఏటీవీ అందరూ ఆ పాదయాత్ర బృందం వెనుక నడుచుకుంటూ వెళ్ళారు. తెలుగుదేశానికి అద్భుతమైన కవరేజ్ వచ్చింది, ఒక మైలేజ్ వచ్చింది. అలాగే వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఆ రోడ్డు సైడ్ ఉన్న ప్రమాదభరితమైన ఫోటోలు, వాటన్నిటినీ మా ఫోటోగ్రాఫర్ అద్భుతంగా తీశారు. అయితే అక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆ హైవేపై ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఒక యువకుడు 3 చక్రాల బైక్పై వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. నాలా మరొకరికి ఇలా జరగకూడదంటూ అతను పాల్గొనడం అందరి మనసులను కలిచివేసింది. ఇంకా హైవే బాధితులు కూడా పాల్గొన్నారు. తన కొడుకు ఇదే రోడ్డుపై మరణించాడు, ముందు ఈ రోడ్డు బాగు చేయమని కోరుతూ 80 ఏళ్ల వృద్ధుడు పాదయాత్ర అంతా 180 కిలోమీటర్లు నడవడం అందరినీ కదిలించింది. చిన్నపిల్లలు నడిచారు. అయితే హైవేపై మండలాల ప్రజలందరిలో ఈ పాదయాత్ర వల్ల ఒక చైతన్యం వచ్చింది. వారి మనసుల్లో హైవే దూరిపోయిందని చెప్పాలి. మొత్తానికి 1 వారం రోజుల పాదయాత్ర కవరేజ్ దిగ్విజయంగా పూర్తయింది. జైపాల్ రెడ్డి గారు మహానుభావుడు, కిమ్మనలేదు కుమ్మనలేదు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత కమ్యూనిస్టులకు చెప్పాం, వాళ్ళు పాదయాత్ర చేస్తానని అంగీకరించారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా సరే అన్నారు. అయితే అప్పటికే ఉద్యమం ప్రారంభించి 1 ఏడాది దాటిపోయింది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. జరిగిన 10 రోజుల తర్వాత బీజేపీ వాళ్ళు పాదయాత్రను ప్రారంభించారు, దాన్ని కూడా అద్భుతంగా కవరేజ్ ఇచ్చాం. హైవే గ్రామాలు మండలాలను దాటుకుని వరుసగా రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేపట్టడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. బీజేపీ పాదయాత్రలో ఒక కార్యకర్త హైవే ప్రమాదంలో గాయపడి ఒక కాలు పోగొట్టుకొని క్షతగాత్రుడే కూడా ఆ ఒంటి కాలుతో 180 కిలోమీటర్లు నడిచి తనలా మరొకరికి జరగకూడదని చెప్పడం ఆయన చూసి ప్రజలు, ముఖ్యంగా మహిళలు కంటనీరు పెట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గోలు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. పాదయాత్రలో బండారు దత్తాత్రేయ, జుట్టుకొండ సత్యనారాయణ, నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తానికి బీజేపీ పాదయాత్ర చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత వారు కూడా చౌటప్పుల్లో విజయయాత్ర ముగింపు సభను పెట్టి ముఖ్య అతిథిగా అప్పుడు నల్గొండ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆయన వేదిక నెక్కి జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని, 2 సార్లు జిల్లా ప్రజలు గెలిపించారని మొత్తం ఆయన టార్గెట్ చేసి తిట్టి వేదిక దిగిపోయారు. అప్పటికీ సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా 2 సార్లు ఎంపీగా ఉన్నారు. మేము మరుసటి రోజు ఆయన అన్నమాటలను ఇస్తూ జైపాల్ రెడ్డి గారిపై ఆయన అన్నమాటలను కూడా యథాతథంగా ఇచ్చేసి తొలిసారి ఈనాడు లక్ష్మణ్ రేఖను దాటాల్సి వచ్చింది. అదేంటంటే, మరి 10 ఏళ్ళు పైనే ఎంపీగా ఉండి మీరేం చేశారు అనే హెడ్డింగ్ పెట్టి పార్లమెంటు 0 అవర్లో కనీసం ఒక్కసారైనా ఈ హైవే కోసం ఒక్క ప్రశ్న అయినా అడిగారా అని సురవరం సుధాకర్ రెడ డి గారిని టార్గెట్ చేసి ప్రశ్నించేసరికి ఆయన పొద్దున పేపర్ చూసి డంగైపోయాడు. ఎవరైనా విమర్శిస్తే రాయాలి తప్ప డైరెక్ట్గా మనం ఒక ఎంపీని పట్టుకొని అడిగేసరికి ఆయన హర్ట్ అయ్యారని తెలిసింది. రెండవది, జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ, ప్రభావం ఎక్కువ, వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. వాళ్ళు ఏమైనా ఒక్క వార్త అటు ఇటు అయిందంటే పొద్దున్నే పేపర్ మీద దాడి చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన మీదకి వెళ్ళేసరికి అయితే మొత్తానికి ఆ వాక్యం వల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యారని తెలిసింది నాకు. ఎందుకంటే కరెక్టే కదా, ఈయన 2 సార్లు చేశాడు, కనీసం ఒక్కసారి కూడా దీన్ని ఎక్కడా చర్చించలేదు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ రోజుల్లో నాయకులందరూ కూడా చాలా నిబద్ధత కలిగిన వారుగా ఉండేవారు, ఎంతో కొంత ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఉండేది, ఆ ఫీల్ ఉండేది.
దాంతో ఆయన సురవరం సుధాకర్ రెడ్డి గారు తన తప్పుగానే భావించి అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళారు. తర్వాత 15 రోజుల్లో జరిగిన శీతాకాల సమావేశంలో జీరో ఓవర్లో ఈ ప్రశ్న అడిగేందుకు అనుమతి సంపాదించారు. కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా అక్కడ పరిచయాలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో మైత్రీబంధం కావచ్చు, మొత్తానికి ఆయన ప్రశ్న పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. జీరో ఓవర్లో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అడిగిన ప్రశ్నకు నాటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి టీఆర్ బాలు స్పందించారు. ఇంతవరకు ఎవరూ కూడా దానిపై నివేదిక ఇవ్వలేదని, అధికారుల నుంచి ప్రతిపాదన రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదని తేల్చి చెప్పారు. అమ్మ జైపాలు, ఎంత పనిచేసావయ్యా, సంవత్సరం నుంచి ఎంత కథ నడిపావు, మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఆటాడించావా అనుకున్నాం. మరి హామీ ఎందుకు ఇచ్చావయ్యా స్వామి అని కూడా అనుకున్నాం. కొల్లు వెంకటేశ్వర ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ హామీ ఎందుకు ఇచ్చావని కూడా మిగతా పేపర్ల నుంచి వార్తలు వచ్చేసాయి. అయితే అది అయిన తర్వాత ఢిల్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారు డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు. శ్రీనివాస్, ముందు స్టేట్ నుంచి ఒక రిపోర్ట్ కావాలి, అసెంబ్లీలో జాతీయ రహదారి 4 లైన్ రహదారిగా మార్పు చేయాలంటే ఒక ప్రతిపాదన తయారు చేసి మంత్రివర్గ ఆమోదం ముద్ర వేయాలి, అలాగే ఇక్కడ నేషనల్ హైవే అథారిటీస్ నుంచి జాతీయ రహదారి ఆవశ్యకత ఆ సీరియస్నెస్ వివరిస్తూ ఒక ప్రతిపాదన రెడీ అయి చేసి వీటిని డైరెక్ట్గా అధికారికంగా ఢిల్లీలో కేంద్రానికి పంపగలిగితే అక్కడ ఏమైనా చేయవచ్చు అన్నారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందిరా బాబు అనుకున్నాం.